నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మీ అందరికీ మా గేమింగ్ పీసీ గురించి చెప్తాను. సో ఈ వీడియో గురించి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంటిన్యూస్గా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం పీసీలో యూజ్ చేసిన ప్రొసెసర్ ఇంటెల్ i9 10th జనరేషన్. అండ్ నెక్స్ట్ మన మదర్ బోర్డ్ వచ్చేసి Z519 ఆర్ఎస్ ఎలైతే ఎక్స్ గేమింగ్ మదర్ బోర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ క్రాస్ హెయిర్ 8GB ర్యామ్ 3600 MHz B4 యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ మనం మన సిపిలో వాడిన కూలర్ ఆర్ఎస్ లిక్విడ్ కూలర్ 360. సో ఈ కూలర్ మాకైతే చాలా యూస్ఫుల్ ఉంది. మేము చాలా ఎక్కువ టైం స్ట్రీమ్ చేస్తాం కాబట్టి ఈ కూలర్ వల్ల మాకు మా సిపియుకి చాలా మంచి ఉంది. నార్మల్గా అయితే చాలా ఓవర్ హీట్ అయిపోతుంది. సో ప్రతి కూలర్ మాకు చాలా మంచి రిజల్ట్ని ఇచ్చింది. అండ్ నెక్స్ట్ మన గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి RTX 3060 ఐ గేమ్ కలర్ఫుల్ 12GB. అండ్ ఈ గ్రాఫిక్ కార్డ్ చాలా పవర్ఫుల్ అనమాట. ఇది మన ఇమేజెస్ అండ్ వీడియోస్ని రెండర్ కాకుండా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది చాలా మంచి గ్రాఫిక్ కార్డ్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ మన పవర్ సప్లై వచ్చేసి కూలర్ మాస్టర్ MWE గోల్డ్ 750 V2 ఫుల్ మాడ్యులర్. అండ్ లాస్ట్కి మన స్టోరేజ్ వచ్చేసి సామ్సంగ్ SSD 860 500GB. అండ్ నెక్స్ట్ మన మానిటర్ వచ్చేసి మన ఇది మన గేమింగ్ మానిటర్ అనమాట. ఇది GigaByte 32 inches కర్వ్డ్ మానిటర్. అండ్ నెక్స్ట్ మన చాట్ మానిటర్ ఇది. ఇది సామ్సంగ్ ది చాట్ మానిటర్. అండ్ మన కీబోర్డ్ వచ్చేసి కామిక్ బైట్. మన మౌస్ వచ్చేసి రెడ్ గేర్. మన క్యామ్ వచ్చేసి లాజిటెక్ వెబ్ క్యామ్ అనమాట. ఇది మనం యూజ్ చేసే వెబ్ క్యామ్. అండ్ లాస్ట్ మన మైక్ వచ్చేసి Blue 80 మైక్. దీని గురించి ఏమన్నా మాట్లాడాలి మీకు వినిపిస్తుంది నా స్వీట్ వాయిస్. అండ్ లాస్ట్గా ఇది మన సిపియు అనమాట. ఇది నాకైతే చాలా ఇష్టము. మొత్తం సెటప్లో నా ఫేవరెట్ ఇది. మొత్తం మా సెటప్కి ఇది చాలా బ్యూటీని యాడ్ చేస్తుంది. మొత్తం కలర్ఫుల్ ఉంటుంది. సో నాకు చాలా ఇష్టం. అండ్ ఇది మా గేమింగ్ సెటప్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కబూమ్ గేమింగ్.